పేదవానికి అందుబాటులో ఉండే విధంగా కూలర్ తయారు చేశాడు బాంబేలో ఐటిఐ చదివిన జోగు ప్రమోద్ అయితే ప్రతి పేదవానికి అందుబాటులో ఉండాలి సామాన్యుడికి అందుబాటులో ఉంటే బాగుంటుంది వేసవి కాలంలో ఈ చిన్న మధ్యతరగతి కుటుంబాలకు వేడి నుండి ఉపశమనం కలిగించే విధంగా అతను తయారు చేశాడు అసలు ఇంతవరకు కాస్ట్ ఉంది మొదట తయారు చేసినప్పుడు 500 కే కూలర్ తయారు చేశామని చెప్తున్నారు అయితే అవార్నడు చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఎక్కడ చదువుకున్నారు మొదట 500 కే ఎందుకు తయారు చేసి ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లో నేను యాక్చువల్లీ ఏసీ టెక్నీషియన్ బొంబాయిలో ఐటిఐ చేశాను ఎందుకంటే అక్కడ ఏసీలు అయితే మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితి 25 నుంచి 40,000 ఏసీలు ఉన్నాయి ఇక్కడ మార్కెట్ వచ్చేసి కూలర్స్ ఉన్నాయి ఆ కూలర్స్ లో ఏందంటే ప్లాస్టిక్ బాడీ తోటి మెటల్ బాడీ తోటి చేసినవి ఉన్నాయి అందులో కొన్ని కరెంట్ షాక్ వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అట్లాంటి యాక్సిడెంట్స్ కూడా జరిగాయి కానీ మాకు ఏందంటే ఏసీ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు జల్దీ అవగాహన ఉంటుంది మళ్ళో నేచురల్ పాట్ తోటి చేయడం వల్ల కూలింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది మనము ఎలాంటి ఎలక్ట్రిసిటీ వాడకుండా గానీ జస్ట్ వాటర్ అలా పోస్తే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత వాటర్ చిల్లీస్ పెరిగిపోతుంది ఎందుకంటే మైక్రో హోల్స్ ఉండటం వల్ల నేచురల్ ఇవాపరేషన్ జరగడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంది దీనివల్ల ఏంది అంటే ఈకో ఫ్రెండ్లీ అవుతుంది నేచర్కు ఎలాంటి చెప్పండి మీరు ముందుగా 500కే తయారు చేసి పేదవాళ్ళకి ఇవ్వడానికి గల కారణం ఏంటి ఫస్ట్ సామాన్యుడు ఎందుకంటే కొనలేడు కాబట్టి ఎండకు విపరీతమైన మేము ఏంటంటే మినిమం 500 రూపాయల చాలు చేసి చాలే అలా ఇవ్వడం జరిగింది రాను రాను వల్ల ఏంటంటే దీన్ని కొంచెం యూనిక్గా తయారడం వల్ల కొంచెం కాస్ట్ అనేది పెరిగింది స్టార్టింగ్లో మేము 500 అంటే చిన్న మోడల్లో తయారు చేసి ఇచ్చాము సింగిల్ పర్సన్ గురించి ఆ తర్వాత వచ్చేసి ఇక డిమాండ్ కొందరికి ఏంటంటే సింగిల్ పర్సన్కు చిన్న బేబీస్కు అలా రాను రాను హాల్లో పెట్టుకోవడానికి బెడ్రూమ్లో పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్ క్వాలిటీ పెంచేసి పెరిగి అలా రేట్లు పెంచేశాము కానీ స్టార్టింగ్ వచ్చేసి 500కి ఇచ్చినాము అది సుగా చాలా అప్పీలింగ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో 4000 ఉంది 5000 ఉంది 6000 ఉంది 2500 ఉంది 3200 ఉంది కావాలి అన్న వాళ్ళకి 500 వితౌట్ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ నేచురల్ మీద తయారు చేసిస్తాము కావాలన్న వాళ్ళకి సుగా అయితే చెప్పండి ముఖ్యంగా ఈ ఒక కుండలో కూలర్ 500ది తయారు చేసినా కానీ లేకుంటే 2500ది తయారు చేసినా కానీ 5000 రూపాయలది తయారు చేసినా కానీ దానికి డిఫరెంట్ ఆఫ్ ద కాస్ట్ అందులో ఏమేమి ఇస్తారు ఇందులో వచ్చేసి మనకు ఇలా రెండు కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి ఆ కూలింగ్ ప్యాడ్లు ఏంటంటే మామూలుగా ఇది ఉడుతుంటి తీసిన గడ్డిని వాళ్ళు వేస్తారు అది ఏంటి అంటే కొంత తర్వాత దాంట్లో జిమ్ ఎలా చనిపోతే ఫాయిల్ స్మెల్ వస్తుందో బ్యాడ్ స్మెల్ ఇందులో రాదు ఇందులో వట్టివేర్ రూట్స్ పెట్టాము ఇది ఆర్గానిక్ అంటే హెల్త్ పరంగా దీన్ని చాలా అద్భుతాలు ఉంటాయి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది దీని స్మెల్ చూడడం వల్ల మీకు బీపీ ఉన్నా కానీ నార్మల్ కండిషన్లో వస్తుంది మళ్ళీ ఎలాంటి మీకు బ్యాడ్ స్మెల్ రానియదు మళ్ళీ మట్టిలో వాటర్ పోవడం వల్ల ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది మీకు వాతావరణంలో టాక్సిక్ ఏమున్నా ఈ మట్టి పీల్చేస్తుంది దీంట్లో ఉన్న మెయిన్ యూనిక్ ఐడియా అన్నట్లు మళ్ళీ వచ్చేసి కొంచెం మట్టిగా స్మెల్ వస్తుంది కాబట్టి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్కిన్ ఇరిటేషన్ కానీ ఉండదు ఇది ప్రతి వాళ్ళు మేము ఇచ్చాము అంటే కంటిన్యూ బెడ్రీన్ వాళ్ళకు అంటే ఆల్వేస్ బెడ్ మీద పడుకునే వాళ్ళకు సుగా మేము ఇచ్చాం టేబుల్ ఫ్యాన్ ఫ్యాన్ కంటే బెటర్ పీస్ఫుల్గా ఉంటుంది కరెంట్ బిల్ బాగా చీప్ వస్తుంది ఒక్క బకెట్ లీటర్ వస్తే పర్ డే కంటిన్యూ వస్తుంది ఇప్పుడున్న డెజర్ట్ కూడల్లో ఎవ్రీ 2-3 అవర్స్కు బకెట్ పోయవలసి వచ్చిన పరిస్థితి ఉంది మళ్ళీ అందులో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇందులో వచ్చేసి ఫ్యాన్ వచ్చేసి టాప్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగదు మళ్ళీ మీకు వాటర్ మీద దీనిలో పడి బేరింగ్ స్టక్ అవ్వడం కానీ వాటర్ పోయి ఫ్యాన్ కాల్పడం కానీ జరుగుతుంది ఆ డెజర్ట్ కూలర్లో దీంట్లో యూనిక్ ఐడియా ఏంటంటే మీకు టాప్లో వస్తుంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు ఒకసారి తీసుకుంటే 4-5 ఇయర్స్ దాకా ఈజీగా రన్ అవుతుంది మీరు కాపాడుకుందో దీన్ని ఓన్లీ మట్టితో చేసింది కాబట్టి జస్ట్ దీన్ని మీరు కాపాడుకునే వస్తువు అన్నట్లు మేము ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి మేము ఇదే వాడుతున్నాము ఎలాంటి ప్రాబ్లం లేదు చాలామంది అడుగుతారు కుండ కదా పలుగుతుంది అని ఇది ఆల్మోస్ట్ 18 కిలోల వెయిట్ ఉంటుంది వాటర్ తోటి 40 కేజీ ఉంటుంది చిన్నపిల్ల జరిగినా జరిగింది ఇది వాళ్ళ చాలామంది ఇలానే నా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అది చాలా రాంగ్ అది మేము చాలా నుంచి పబ్లిక్లో ఇచ్చాం ఇలాంటి ఇష్యూ కానీ బ్రోకెన్ కానీ ఇంతవరకు జరగలేదు ఇది హెవీ గేజ్లో 12 mm ఉంటుంది అయితే ఇవి ఎక్కడ తయారు చేశారు తయారు చేయించారు వీరికి ప్రత్యేకంగా తయారు చేయించారు ఎన్ని తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎక్కడ నుండి తెప్పిస్తారు ఇవి ఆదిలాబాద్ రంజన్ ఇది ఎందుకంటే ఇక్కడ ఫేమస్ ఇది అన్ని స్టేట్ల నుంచి మేము పాట్ తీసుకొచ్చాము కానీ ఆదిలాబాద్ మన నియర్ ఉన్న ఆదిలాబాద్ రంజన్లో ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మేము స్పెషల్గా దీన్ని పచ్చి ఉన్నప్పుడే అలా కట్ చేపిస్తాము ఎందుకంటే మేము స్టార్టింగ్లో గ్రైండింగ్ చేసి కట్ చేసాము అది పగుళ్ళతో ఎక్కువ డ్యామేజ్ అవుతుండే
అందుకోసమేందంటే వాళ్ళు పచ్చి ఉన్న టైం లో ఇలా కట్ చేస్తారు దీనిసుగా చూడొచ్చు హోల్స్ స్క్వేర్ లో కట్ చేపిచ్చాం ఇది చాలా యూనిక్ గా ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది మళ్ళీ మట్టి అనేది ఎలాంటి నేచర్ మళ్ళ మట్టి వస్తు మళ్ళ మట్టిలే కలిసిపోతుంది ఇప్పుడు ప్లాస్టిక్ బాడీ వచ్చేసి అది కలవడానికి 150 ఇయర్స్ పడుతుంది భూమిలో డైల్యూట్ కలవడానికి అది నేచర్ కు హానికరం అందుకోసమే మనం ఈకో ఫ్రెండ్లీ తీశాము మళ్ళీ దీంట్లో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఏసీ లాగా ఫీల్ అవుతుంది కావాలంటే మీరు రీడింగ్ చూసుకోవచ్చు రూమ్ టెంపరేచర్ వచ్చి 31 ఉండే ఇప్పుడు మీకు 24-25 వస్తుంది అది ఇప్పుడు జస్ట్ 10 మినిట్స్ అయితే రన్ చేయడం వల్ల ఇంకా అది టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంటుంది అయితే చెప్పండి ఇంకో అంశం ఏంటంటే ఈ మట్టితోని కుండలు ఆదిలాబాద్ నుండి తెప్పించారు ఈ మట్టి కుండల్లో తయారు చేసే ఆలోచన అసలు మీరు ఇంత థాట్ ఎలా వచ్చింది మీకు సమ్మర్లో అందరు వాటర్ తాగుతారు కదా వాటర్ కూల్ ఉంటుంది ఎందుకంటే దేనికైనా కూలింగ్ కావాలంటే కూలింగ్ ఉన్నా అంటే చల్లగా ఉన్న వస్తువు ఏంటంటే అదే చల్లగా కూలింగ్ను ఈ షవరింగ్ ట్యాబ్లెట్ వేసి దాని మధ్యలో ఇప్పుడు వర్షాకాలం వర్షం పడినప్పుడు గాలి ఇలా ఇస్తా సేమ్ థాట్స్ అన్నట్లు అదే షవరింగ్ టైంలో ఇట్లా రెయిన్ ఫాలింగ్ లెక్క చేసేసి దాని మధ్యలోకి వెళ్ళి గాలి ఎలా వస్తుందో అలా దాన్ని డివైడ్ చేశాము అది కూలింగ్ ఎఫెక్ట్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది అందుకోసం అది మళ్ళీ నేను ఏసీ టెక్నీషియన్ కాబట్టి కూలింగ్ నేను ఎలా ఉపయోగపడాలి అని నేను జస్ట్ దాన్ని ఈజీగా కన్వర్ట్ చేసేసాను ఇదేంటంటే ఈకో ఫ్రెండ్లీ నేచురల్ టైప్లో చాలా బ్రహ్మాండంగా ఫీల్ అనిపిస్తుంది చాలామందికి నేను కొన్ని ఫ్రీగా ఇచ్చేసాను డెమో కోసం షాప్లలో ఆఫీసులలో వాళ్ళు నచ్చిన తర్వాతనే దీన్ని మార్కెటింగ్ చేయడానికి నాకు అవకాశం కలిగింది ఇప్పటికీ మేము ఎవ్రీ ఇయర్ 1000 అబౌ నేను సెల్ చేస్తాను ఓన్లీ స్పెషల్ కస్టమర్ నాకు ఆర్డర్ చేసి చేపించుకుంటారు అయితే చెప్పండి ముఖ్యంగా ఈ మట్టిలో మట్టి కుండలో కూలర్ మొదటగా 500కే తయారు చేశారు ఇప్పుడు ధరలు పెరిగినాయి ముఖ్యంగా ప్రజలకు ఇది వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి అంటున్నారు అసలు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు ఇది వాడడం వల్ల చాలామందికి చెప్పాము పైలా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వాడు వాడిన తర్వాత ఈవెన్ డాక్టర్ హైదరాబాద్లో మా కస్టమర్స్ ఉన్నారు నాగోల్ మెట్రో స్టేషన్లో మాకు గోడౌన్స్ ఉంటాయి ఈవెన్ మెట్రో సిటీలో ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ బంద్ పెట్టుకొని మాకు కూలర్ వాడడం జరిగింది తో వాళ్ళకు ఆ ఫీలింగ్ ఉండడం కాబట్టి ఎందుకంటే ఏసీ సమ్మర్లో ఎవ్రీ మంత్ అక్కడ 8 అవర్స్ యూజ్ చేస్తే మినిమం 2000 నుంచి 4000 కరెంట్ బిల్ వస్తుంది ఓన్లీ 1 మంత్ చాలిస్తాయి సో అలాంటిది మనకేంది ఒక 2 మంత్స్ కరెంట్ బిల్ అంటే మనం ఒక పాట వచ్చేస్తుంది మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ నో మెయింటెనెన్స్ అట్ ఆల్ ఇప్పుడు ఏసీ గ్యాస్ పోయింది ఇది పోయింది అని ఏదైనా కంప్రెసర్ పోయిందంటే దానికి హై ఎక్స్పెండిచర్ ఉంటుంది దీంట్లో మీకు ఫ్యాన్ పోతే ఎంత వస్తుంది ఒక 1500 రూపాయలు అయిపోతుంది ఒక పంపు పోతుంది 150 రూపీస్ లేదు కూలింగ్ ప్యాన్లు 100 రూపీస్లు క్వాలిటీ అనేది మీకు ప్రతి ఒక్కటి లో కాస్ట్ ఉంది అఫోర్డబుల్లో ఉంది సామాన్యులకు ఇప్పుడు సింఫనీ ఉందండి ఒక కంపెనీ 8000 నుంచి 15000 ఉంది జస్ట్ రిమోట్ ఆన్ అది ఏముంది జస్ట్ కూలింగే కదా ఇది నేచురల్ కూలింగ్ చూడండి సేమ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ చీప్ తక్కువ ధరలు సామాన్యుడు సుగా కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు ఎవ్రీ బెడ్రూమ్లో కమ్సకం 4-5 ఉంటుంది హాల్లో చిల్డ్ర బెడ్రూమ్కు మాస్టర్ బెడ్రూమ్కు వాళ్ళ పేరెంట్స్కు ఆఫీస్ ఏరియాలో ఇలా చాలా ఆర్డర్స్ ఉంటాయి ఒక్క ఇల్లు కమ్సకం 4-5 తీసుకుంటారు మై ప్రొడక్ట్ ఎందుకు వాళ్ళు కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి మొత్తానికి ఈ కుండలో కూలర్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా నేను తీసుకొచ్చాను నేను బాంబేలో ఐటీఐ చదివాను నేను ఏసీ టెక్నీషియన్ అయితే దానివల్ల సామాన్యుని కష్టాలు ఎలా ఉంటాయి నాకు తెలుసు నేను ఏసీ టెక్నీషియన్ కాబట్టి తొందరగా దీన్ని గమనించి నేను ప్రజలకు అందుబాటులోకి తెచ్చాను ముందుగా 500కే తయారు చేశాను ఇప్పుడు రాను ధరలు పెరిగాయి సైజును బట్టి ధరలు పెరిగాయి సింగిల్ పర్సన్కి అయితే 500కే ఇవ్వచ్చు చిన్నది సింగిల్ పర్సన్ యూజ్ చేసేది టేబుల్ మీద కూర్చుండి టేబుల్ ఫ్యాన్ కంటే సింగిల్ పర్సన్కు యూజ్ చేసేది 500కే అమ్ముతున్నాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈకో అంటే మట్టిలో నీరు వస్తే వాసన బాగుంటుంది ఎలాంటి అనారోగ్యాల పాలు కాదు మరోవైపు ఏదైతే ప్రజలు ఈ కూలర్లు ప్లాస్టిక్ కూలర్లు ఇనుప కూలర్లలో నీటి పోసుకొని వాడడం వల్ల కరెంట్ షాక్కు గురవుతున్న పరిస్థితి ఉంది దాని అన్నింటిని కూడా దూరం చేసేందుకు ఈ మట్టిలో కూలర్ వాడుతుంటే బాగుంటుందని చెప్పి ఈ ప్రమోద్ చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కమర్ పర్సన్ మైపాల్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్